ముసలి తినేది శాకాహారమా మాంసాహారమా? ఎవరైనా అడిగితే తక్కున మాంసాహారమని చెప్పేస్తారు. కానీ ఈ మకరాన్ని చూస్తే మాత్రం మీ సమాధానం మార్చుకోవాల్సిందే. కేరళ కోసరగుడ్ ఆలయంలోని ఒక ముసలి పూర్తిగా శాకాహారమే తీసుకుంటుంది. దేవాలయం చుట్టూ ఉన్న కొలంలో కలియ తిరుగుతూ భక్తులకు కనువిందు చేస్తుంది. నిజంగా ఇది ప్రపంచ అద్భుతం, భగవంతుడు ఉన్నాడని చెప్పే ప్రత్యక్ష సాక్ష్యం. సాధారణంగా ముసలి మాంసం తప్ప మరేదీ తీసుకోదు, ఇది మనందరికీ తెలుసు. కానీ మనం చెప్పుకోబోయే ముసలి మాత్రం కేవలం శాకాహారమే తీసుకుంటుంది. మీరు విన్నది అక్షరాల నిజం. ప్రపంచంలో ఒకే ఒక ముసలి శాకాహారి, అది బియ్యం బెల్లంతో తయారు చేసిన ప్రసాదాన్ని మాత్రమే రోజు తింటుంది. ఆ ముసలి ఉన్న సరస్సులోకి దిగిన వారికి కూడా ఇప్పటి వరకు ఎటువంటి హాని కలుగలేదు. ఈ ముసలి అనంత పద్మనాభ స్వామికి రక్షణగా ఉంటుంది. ఇన్ని విశిష్టలు కలిగిన ముసలి, అది ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. కేరళలోని మంజేశ్వరం తాలూకా కుంబలకు 6 కిలోమీటర్ల దూరంలోని అనంతపుర అనే గ్రామంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయం ఒక సరస్సు మధ్యలో నిర్మించారు. కేరళ సరస్సు మధ్య నిర్మించిన ఈ దేవాలయం ఇదొకటే. 302 చదరపు అడుగుల విస్తీర్ణంలోని చెరువు మధ్య ఒక గుహలో ఈ దేవాలయం ఉంది. అంటే సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో సరస్సు ఉంది. ఇక్కడ స్థానికుల కథనం ప్రకారము తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి మూల విరాట్ ఇదే. ఇక్కడ ఉన్న ఈ గుహ నుంచే అనంత పద్మనాభ స్వామి తిరువనంతపురం వెళ్ళినట్టు పురాణ కథనం. ఈ దేవాలయాన్ని బబియా అనే ముసలి కాపలా కాస్తూ ఉంటుంది. దేవాలయం దర్శనకు వెళ్ళే సమయంలో చాలామంది ఈ సరస్సులో స్నానం చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఈ ముసలి నుంచి అపాయం ఎదురుకాలేదని తెలుస్తుంది. ఈ సరస్సులో ఉన్నటువంటి చేపలను కూడా ఈ ముసలి తినదు. ఈ సరస్సుకు చుట్టుపక్కల నదులు కానీ సముద్రము కానీ లేదు. దీంతో ఈ ముసలి ఎక్కడి నుండి వచ్చిందనే విషయంపై ఇప్పటికీ నిర్ధారణకు రాలేకపోతున్నారు. గుహలో ఉంటున్న ముసలికి దేవాలయం పూజారులు ప్రతిరోజు స్వామివారికి సమర్పించిన ప్రసాదాన్ని అందజేస్తారు. సరస్సు ఒడ్డుకు నిలబడి బిబియా అని పిలిచిన వెంటనే ఆ ముసలి అక్కడికి వచ్చి బియ్యం బెల్లంతో తయారు చేసిన ప్రసాదాన్ని తిని తిరిగి వెళ్ళిపోతుంది. పూజారులు పెట్టే ప్రసాదం తప్ప బబియా ఇతర ఆహారాన్ని ముట్టుకోదని ఇక్కడి వారు చెబుతున్నారు. ఓ రోజు ఉదయం ఆలయం ప్రధాన పూజారి గర్భగుడి తలుపులు తెరిచే సమయానికి బబియా అక్కడ ప్రత్యక్షమైంది. ఆందోళన చెందకుండా వెంటనే వేదమంత్రములు చదివారు పూజారులు. తరువాత ముసలి అక్కడ నుంచి తిరిగి కొలనులోకి చేరుకుంది. బబియా ముసలిని స్థానికులు సాక్షాత్తు దైవస్వరూపంగా భావిస్తారు. ఆలయ పరిసరాల్లో ఉండే బబియా గుడికి వచ్చే భక్తులను ఏమీ చేయదు. వచ్చిన వారు కూడా దేవుని దర్శనంతో పాటు బబియా దర్శనం కూడా చేసుకుంటారు. పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత బబియా రాత్రికి గర్భగుడిలోకి చేరుకుంటుంది. బ్రిటిష్ వారి సమయంలో ఈ ముసలిని కాల్చి గాయపరిచారని ప్రతీతి. అయితే అప్పటి నుంచి పక్కనే ఉన్న గుహనే ఆశ్రమం చేసుకొని ఉంటుందని స్థానికులు అంటున్నారు. బబియాకు సుమారు 75 సంవత్సరాలు ఉంటాయని చెబుతున్నారు. కేవలం శాకాహారం తీసుకునే బబియా పూజారి నైవేద్యం తీసుకుని పిలవగానే ఎక్కడ ఉన్నా టక్కున సమీపానికి చేరుకుంటుంది. ఎప్పుడూ నీటిలో ఉంటూ తక్కువగా బయటకు కనిపించే ఈ ముసలి ఆహారం అందించేందుకు పిలవగానే రావడాన్ని భక్తులు ఓ కమనీయ దృశ్యంగా చూస్తుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.